हेलो फ्रेंड्स, किरण पांडे शर्मा आपका स्वागत है। दोस्तों, हम अनुष्का के अरुंधति मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। लास्ट का जो सीन दिए थे दोस्तों, बहुत ही लाइक शॉकिंग सीन था। उनके जो नृत्य जो डांस सिखाने आए थे उनको कला, उसी के साथ जो भी हुआ सीन, सब यंग अरुंधति को सिखाने आए, तो वो जो सीन्स हुआ, पशुपति जो विलन के बारे में जानने मिला और वो जैसा उसके बारे में दिखाया, जबरदस्त दिखाया और पूरा खतरनाक दिखाया दोस्तों वो तो सीन। एंड फिर हमको मालूम चला कि एक्चुअली क्यों वो जो उनको जजमा बोला जाता था उनको, है ना, अरुंधति को, तो खतरनाक था दोस्तों। में देखे थे कि वो बड़ी हुई है, वो बड़ी, हाँ, अरुण, अभी हमको अनुष्का शेट्टी बन गए हैं वो हमको सीन देखने मिला था। एंड ये भी था कि सोनू सूद को वो लोग बहुत मारे एंड उसको वो हॉर्स के साथ उसको जाने दिया, उनको ऐसा लग रहा कि वो मर गया है क्योंकि इतना मार खाया एंड वो हेड पे जाएगा, बट मेरे हिसाब से तो उसको नहीं छोड़ना था, फिर भी उसको वो लोग छोड़ दिए कि शायद मर जाएगा बोल के। पता नहीं दोस्तों, अब तो आगे का और जब सीन देखने से मालूम होगा। तो दोस्तों, देरी नहीं करते हैं, एक और सीन अरुंधति मूवी से हमको स्टोरी और जानने मिलेगा, ये देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों, నీచుడు పశుపతి అందరూ అనుకున్నట్టు చావలేదు, నాశనం చెయ్యాలన్న వాడి పగ వాడిని కొల ఊపిరితో బ్రతికించింది. అటువైపు వెళ్తున్న కొందరు వాడికి ప్రాణం పోశారు. వాళ్ళు అఘోరాలు, పిశాచాలతో ప్రేతాత్మలతోను సహవాసం చేస్తుంటారు. శవాల మధ్య క్షుద్ర పూజలు చేస్తుంటారు. చిల్లంకి, వానామతి వంటి వికృత శక్తులతో మనుషుల ప్రాణాలు తీస్తారు. మీద పగ తీర్చుకోవాలన్న కసితో ఆ అఘోరాలతోనే ఉంటూ తాంత్రిక విద్యలను అవబోధన చేయడం మొదలుపెట్టారు. చేతబళ్ళు నేర్చి మనిషి నరం నరం నలిపి ప్రాణాలు తీయగలిగాడు. శవపూజలు చేసేవాడు, మనుషుల రక్తం తాగేవాడు. ఎన్నో కఠినమైన పనులు చేసి చేసి చివరకు తను కోరుకున్న క్షుద్ర శక్తిని ఎన్నో సంపాదించాడు. తను ఇప్పుడు మనిషి కాదు, ఒంటి నిండ ప్రేత పిశాచాలు నివాసం ఉంటున్న అఘోరాలని మించిన తాంత్రికుడు అరుంధతమ్మ మీద పగతో కసితో ప్రతీకారం తీర్చుకోవాలని గద్వాల్ గడ్డ మీద మళ్లీ అడుగు పెట్టాడు. దురదృష్టం, ఆ రోజు ఉదయమే అరుంధతమ్మ పెళ్లి జరిగింది. గద్వాల్ సంస్థానం అంతా పెద్ద సంబంధంగా ఉంది. ఏ ఆయుధము వాడిని సంపాదించలేదు. ఇప్పుడు
వాడిని బ్రతికించాలనుకోవడం చాలా అపాయం. వాడి నాలుక మరణశాసనం, వాడి చేతులు హిమపాశ. ఇప్పుడు వాడి ముందుకు వెళ్ళడం చాలా ప్రమాదం అవుతుంది. ప్రమాదం ఎదురు పడినప్పుడు పిరికితనంతో వెనకడుగు వేయకూడదు. అది మృత్యువైనా సరే ఎదిరించి పోరాడాలి. ఎవరి చేతనైతే నన్ను కొట్టించావో ఈ రకడ జనం ముందు అమ్మ అరుంధతి, నువ్వెందుకు వచ్చావు అమ్మా? नहीं तो चोर एक नंबर का अभी भी वही है ना. अभी भी वही है. वो बच्चा सोच रहा है. నిన్ను చంపి ముక్కలు ముక్కలు చెయ్యాలని వచ్చానే, కానీ నిన్ను చంపా. 7 సంవత్సరాలు ఆడగాలికి కరువైన ఈ పిశాచికి ఇంత అందాల గుడ్డ ఎదురు పడుతుందని నేను అనుకోలేదు. బొమ్మాలే, ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ. అందుకే నీ మానాన్ని చెరిపి తర్వాత నీ ప్రాణాన్ని తీసి ఈ నట్టింట్లో నిన్ను సమాధి చేసి నీ ఆత్మని నా కోరిక నైవేద్యం పెడతా. నాది
ఆ రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్ళకే నన్ను కట్టి ఏడ్పించి నా బతుకుని హీనాతిహీన చేశావు కదే, ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దయ్యాలు చిచ్చిన విస్తరించేస్తారా? అసమాట పైనుంటే ఎలాగో సోమనాలకి ముహూర్తం పెట్టుకున్నావు, ఆనందం నాది, అవకాశం నాది, పట్టణం నీది. బ్రహ్మరాసిన రాతలు ఆ బ్రహ్మయే చెరుపనేడురా, ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఎదురుకోలేవు విధిని ఈనాడు ఎరుగదా నిన్ను నీవిగా, రమణి సీతనే కోరిన నాటి రావణుడు దుర్మరణమా నాకా, చావు నేనంటే గజ గజ ఉడికిపోతే పారిపోతే ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గబ్బల సందడికి నీ గజ్జల సబ్బడి కలపవే పమ్మాలే. గం 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 తమాం గం భాయి నరచానని మజా చేసుకున్నానని ఎర్రెక్కి నన్ను ఎగిరితన్నావు కదే, ఈ రోజు దానిలాగే నిన్ను నా రోమ రోమాలతో రంచు చెయ్యాలే, బొమ్మాలే ఆడవే. ఈ వస్త్రాలు చురకట్టులవుతాయి. వక్రమంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలువెయ్యాలి, వాడి గొంతు నరాలు బిగించాలి, అప్పుడే వాడిని నిర్బంధించగలవు. జబర్దస్త్, హాత్ భీ గయా, గలా భీ గయా. बोल नहीं पाएगा कुछ, हाथ भी गया, मुंह भी गया. वाह, अरे ये कौन तंदर पड़े तो छोड़ चंपत चंपत कुछ होगा, कुछ एक बात होगा, इसलिए मार देना यही टाइम में खाना बहुत हो गया. ये है ना तांत्रिक है ना, तो कुछ होगा इसलिए वो रुका, नॉर्मल आदमी नहीं है.
खतरनाक सीन था नहीं उसका, वो जो अघोरी बनने का सीन से वो साला और ये हो गया पूरा कैरेक्टर पशुपति, पहले नाम भी घटिया आदमी भी घटिया और भी घटिया हो गया पूरा, तो पूरा डेंजरस हो गया और डेंजरस पूरा पावर आ गया उस पर, बिना कुछ किए ऐसे मार रहा उड़ा रहा सबको, इतना पावर आ गया उसको लास्ट में। अच्छा लास्ट होना बहुत, वही वो वेपन को जैसे यूज की उसको पूरा डांस फॉर्म को बहुत अच्छा दिखाया ना, बहुत अच्छा पिक्चर है, बहुत अच्छा वो कितना मस्त है वो आर्ट, इतने से डांस स्टाइलिश जो दिखा रहा था बहुत अच्छा कैप्चर किए वो लोग, मजा आया दोस्तों, वेरी हैप्पी। एंड जो लास्ट में मारने का भी सीन वो सोर के कैसा यूज की वो अचानक से अटैक कर सकता था, वरना और कोई चांस नहीं था उसको पकड़ने का, उसका गला पकड़ना, हाथ को भी सेपरेट करना, फिर उसको वहां पे मुंह करना है, जबरदस्त दिखाया दोस्तों। अरुंधति अनुष्का बहुत अच्छा काम की, ब्यूटीफुल दिख रही थी, एंड जो एक्सप्रेशन चाहिए वो अच्छा क्या लगा ना वो इसमें भी, तू देख वो ऐसा डरा हुआ नहीं दिखाया उसको, थोड़ा वो ब्रेवरी कुछ एक दिखा रहा है, वो भी कुछ ट्राई कर रहे कैसे इसको मारना है पकड़ना है कुछ भी, वो जो भी कर रहा था लेकिन डर वो बहुत अच्छा दिखा, मैंने पता बता रहा वो कैरेक्टर के बारे में, सिर्फ वो प्रिंसेस नहीं है वैरियर टाइप की है ना उसका। एंड हैट्स ऑफ दोस्तों ये सोनू सूद जबरदस्त काम की है, वो जो एक कैरेक्टर विलेन को चाहिए वो जो लुक उनका गेटअप उनका चलने का स्टाइल हेयर स्टाइल सब जो फिर बॉडी भी जैसे दिख रहा है, बॉडी तो मस्त है उनका, हाँ वो अच्छा पूरा सूट कर रहा है पूरा, वो जो मेकअप जो हुआ है गेटअप एंड फिर वो आवाज, मैं जितना जानता हूँ शायद ये एक कर्नाटक के एक्टर है, उनका नाम मुझे अभी याद नहीं आ रहा, मुझे हमको जितना याद है हमने उनको क्रैक में देखा था, क्रैक जो अपना रवि तेजा जी का उनका मूवी में वो एक विलेन थे, उनको मुझे नाम याद नहीं आ रहा, उन्होंने उनका वॉइस दिया था तो वो जबरदस्त दिए, क्या वॉइस है जो बोमली वगैरह जो बोल रहे हैं बाप रे डरा दे रहे हैं पूरा, हाँ अच्छा था दोस्तों। ये सॉन्ग को अच्छा से यूज करके दिखाया कैसे उसको मतलब कैप्चर किए, पता नहीं अब वो जो पंडित थे वो तो मना कर दिए नहीं मारना है, पता नहीं क्या होने वाला है, बट जबरदस्त सीन था दोस्तों, दोनों एक जबरदस्त एक्टर्स एक साथ जो काम कर रहे हैं बड़ी मजा आ रहा है देखने के लिए, बहुत ही अच्छा बहुत मजा आया अगला सीन है ना। और ठीक है फिर दोस्तों इसके बाद का भी और क्या क्या सीन है ये देखेंगे तो और अच्छे लगे, सूर्य वर्मा जानने बहुत मजा आ रहा है देखने, तो ठीक है अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर।